సూచనల గుండె చప్పుడు వి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. మెదక్ జిల్లాకు సంబంధించి తుఫ్రాన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా ఆఫీస్ అనే కానిస్టేబుల్ పై రాయబెల్లికి చెందిన మల్లేష్ యాదవ్ గొడ్డలితో దాడి తలకు గాయాలు. మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. తుఫ్రాన్ పట్టణంలో బైపాస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యమత్తులో ఉన్న మల్లేష్ యాదవ్ ద్విచక్ర వాహనంపై వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసి వాహనం పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యమత్తులో ఇంటికి వెళ్లి గొడ్డలతో వచ్చేసి కానిస్టేబుల్ ఆఫీస్పై గొడ్డలతో దాడి చేయగా తలపై రెండుసార్లు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే కానిస్టేబుల్ను తుఫ్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి తుఫ్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ శ్రీధర్, ఎస్ఐ సురేష్ కుమార్ చేరుకున్నారు. ఇక పోలీసు అధికారులు మల్లేష్ యాదవ్ దాడి చేసి పారిపోయారు అని డీఎస్పీ యాదగిరి రెడ్డి తెలిపారు. ఈరోజు 145 గంగాధర ప్రాంతంలో తుఫ్రాన్ కానిస్టేబుల్ ఫీజు, అదేవిధంగా ఇలియాస్ హోంగార్డు రొటీన్ వెహికల్ చెకింగ్ ఇవన్నీ చేస్తుంటే ఈ రావెల్లి చెందిన మల్లేష్ యాదవ్ అనేట ఆయన తాగి ఉండి బండి అడదీయడం చెప్తుంటే ఆపేసేసి డీడీ మిషన్ పెడుతుంటే అతని దగ్గర ఉన్న గొడవలు తీసుకొని మా కానిస్టేబుల్ ఆఫీస్పై దాడి చేస్తే అతనికి 2 ప్లేస్లో హెడ్ ఇంజురీ అయింది. హెడ్ ఇంజురీ కూడా ఫ్రాక్చర్ బోన్ అయింది. సీరియస్ ఏం లేదు, అయినా కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తుఫ్రాన్లో ట్రీట్మెంట్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత మంచి ట్రీట్మెంట్ గురించి హాస్పిటల్ పంపించేస్తుంది. ఆ మలేష్ అంతా కొట్టిన తర్వాత పారిపోయాడు, అతను పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్ పంపింది. ఈరోజు ఉదయము అందాజా 4:30-5 గంటల ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు రామన్పేట్ పోలీసు వాళ్ళము ఈ నేషనల్ హైవే 44 మీద ఆర్జే హోటల్ దగ్గర ఒక బియ్యం లోడ్తో వెళ్తున్నటువంటి లారీని పట్టుకోవడం జరిగింది. ఇది గుజరాత్ పాసింగ్ నుండి. అయితే ఆ డ్రైవర్ను మాట్లాడితే అతను సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల విచారణ నిమిత్తమని పిఎస్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇది బియ్యానికి సంబంధించిన లోడు దాదాపుగా 30 టన్నుల వరకు ఉంది. దీన్ని సివిల్ సప్లై అధికారులకు మరియు రెవెన్యూ వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ దీని మీద సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు, పంచనామా ఇస్తారు, దాని మీద ఒక రిజిస్టర్ చేస్తాం. ఒకవేళ ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినా ఏం కదా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ లోపల అది టీడీఎస్ రైసా లేకపోతే రైస్ మిల్స్ పోయిందా అనేది వెరిఫై చేసుకొని బాధ్యతపైనటువంటి చట్టరీత్యా చెల్లించుకోబడుతుంది. సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించిన తర్వాత మిగతా దాన్ని ఏం చేయాలి, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. సార్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? సుమా 30 టన్నులు ఉంది. మరి ఆ రైస్ ఏం రైస్, తర్వాత అది పీడిఎస్ రైసా లేదంటే మామూలుగా వరి నుంచి తీసిన ధాన్యమా, మరి ఏంటంటే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే దాని మీద ఏం నిర్ణయించలేము. తర్వాత